ప్రతి ఆడపిల్ల తప్పక వినవలసిన కథ స్ఫూర్తి. సొంత కుటుంబ సహకారం లేకపోయినా తనేంటో నిరూపించుకున్న ఓ ఆడపిల్ల. ఇంట్లో హడావిడి చేస్తూ అందరినీ పరుగులు పెట్టిస్తున్నారు నారాయణ గారు. అసలు విషయం ఏమిటంటే ఈరోజు ఆయన కూతురికి పెళ్లి చూపులు. ఆడపిల్ల పెళ్ళంటే ప్రతి తండ్రికి కొంచెం టెన్షన్, భయం, కంగారు అన్నీ ఉంటాయి కదా. నారాయణ గారు కూడా దానికి అతీతులు కాదు కదా. అందుకే ఆయన కూడా సగటు మధ్యతరగతి తండ్రిలాగే కూతురి పెళ్లి విషయంలో కంగారు పడుతున్నారు. నారాయణ గారి సతీమణి కృష్ణవేణి వంటగదిలో నుండి వస్తూనే, అబ్బా ఏంటండి మీ హడావిడి, మీరు కంగారు పడితే మాత్రం సాయంత్రం రావాల్సిన పెళ్లివాళ్ళు ఇప్పుడే వస్తారా, మీరు ముందు కంగారు పడి బీపీ తెచ్చుకోకండి అంది. నా కంగారు నీకేమి తెలుస్తుంది వేణి, నా కంగారు నాది అన్నాడు నారాయణ. ఎందుకండి అంత కంగారు, అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నది కృష్ణవేణి. నేను అలా జరగాలనే కోరుకుంటున్నాను వేణి. ఇది మన అమ్మాయికి 6వ పెళ్లి చూపులు. ప్రతిసారి అమ్మాయి నచ్చింది అనడం, తర్వాత 2 రోజులకి మాకు ఈ సంబంధం నచ్చలేదు అని ఫోన్ చేసి చెప్పడం షరా మామూలు అయిపోయింది అన్నాడు నారాయణ. కృష్ణవేణి నిట్టూరుస్తూ, అవును అండి, మన అమ్మాయి జాతకంలో ఏదైనా లోపం ఉందా అంటే అదీ లేదు. అయినా కానీ దానికి ఏ సంబంధం కుదరటం లేదు. ఎందుకో అదే అర్థం కావడం లేదండి నాకు కూడా. ఈ సంబంధం అయినా కుదిరితే బాగుండండి అన్నది కృష్ణవేణి. అవును వేణి, కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు. అంతా ఆ పైవాడి లీల అనుకుని నిట్టూరుస్తారు నారాయణ. అని సాయంత్రం పెళ్లి వాళ్ళకి కావలసినవి రెడీ చేయడానికి వెళ్ళిపోతారు కృష్ణవేణి. చాటుగా వీళ్ళ మాటలు విన్న స్ఫూర్తి గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. నారాయణ గారు 50 ఏళ్ల వయసులో కూడా మంచి చురుకుగా ఉంటారు. ఒక ప్రైవేటు కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. వేలలలో జీతం, దేనికి లోటులేని జీవితం. పిల్లలకి అడగకుండానే అన్నీ సమకూరుస్తారు. ఒక మంచి తండ్రి అనే చెప్పాలి ఒక రకంగా, కానీ చాలా స్ట్రిక్ట్. ఇంట్లో ఆయన చెప్పేదే వేదం, ఆయన మాటకి ఎదురు చెబితే ఊరుకోరు. చదువు విషయంలో మాత్రమే పిల్లలకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. మిగిలిన వాటిలో మాత్రం ఆయన ఇష్టమే. ఆడవాళ్ళంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అవ్వాలి అనుకునే మనస్తత్వం, ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళంటే చిన్నచూపు. కృష్ణవేణి గారు ఆయన సతీమణి. భర్త మాటే వేదవాక్కు. ఆయన ఏది చెప్పితే అదే వేదం అనుకుని భర్త మాట జవదాటని మహాసాధ్వి. వీళ్ళకి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పేరు స్ఫూర్తి, అబ్బాయి పేరు రామ్. ప్రజెంట్ హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చేస్తున్నాడు. స్ఫూర్తి 16 అనాల అచ్చ తెలుగు ఆడపిల్ల. చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది తన కోరిక. ఒక రకంగా చెప్పాలంటే అది తన జీవిత ధ్యేయం. అందరి ఆడపిల్లల్లాగే కుటుంబం అంటే ప్రాణం. కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని అంత ప్రాణం. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు అంటే పంచప్రాణాలు. ఆయన ఏదైనా చేయమంటే కళ్ళు మూసుకొని చేసేటంత ఇష్టం. ఆయన ఏది చెప్తే అదే వేదం. ఆయనకు నచ్చనిది ఏదైనా సరే కలలో కూడా దాని గురించి ఆలోచించదు. తనకి ఇష్టమైనది వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేదంటే ఇంకా దాని ఆలోచననే తన మైండ్లోకి రానివ్వదు. అదే తన జీవితంలో తీరని ఆవేదనని మిగిలించబోతుందని ఊహించలేకపోయింది స్ఫూర్తి. ఇంటర్ తర్వాత బీటెక్ చేద్దామనుకుంటే వాళ్ళ నాన్నగారు ఆడపిల్ల అంత దూరం వెళ్ళి చదవటం మంచిది కాదు వద్దు అని చెప్పడంతో తనకి ఇష్టం లేకపోయినా నాన్న ఆనందం కోసం లోకల్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయింది. తనకి ఇష్టం లేని చదువు అయినా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చి తన ఆశయం గురించి వాళ్ళ నాన్నకి చెప్పాలి అని వచ్చిన తనకి పెద్ద షాక్ ఇచ్చారు నారాయణ గారు. అదే తన పెళ్లి విషయం. చదువుకొని ఏదో సాధించాలని ఆశపడిన స్ఫూర్తి ఇలా తన జీవితంలో పెళ్ళి అనేది పెను తుఫాన్లా మారి తన ఆశయ సౌధాలని పేకమేడల్లా కూల్చపోతుందని తెలిసి ఆ రోజు రాత్రి అంతా కన్నీళ్ల సుడిగుండంలో చిక్కుకొని ఒక నిర్ణయానికి వచ్చినది అయి గుండెని రాయి చేసుకొని ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా అని
సూర్యుడి కోసం నిరీక్షించే పొద్దుతిరుగుడు పువ్వులా ఎదురుచూస్తుంది స్ఫూర్తి. తెల్లవారడం ఆలస్యం. గబగబా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవుడికి దండం పెట్టుకుని కొండంత ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని తనలో నింపుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అన్నది స్ఫూర్తి. చెప్పమ్మా అన్నారు నారాయణ గారు. స్ఫూర్తి గుండెల నిండా ధైర్యం నింపుకొని వణుకుతూనే, అది నాన్న నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అన్నది. నారాయణ గారు అది వింటూనే కోపంగా గాంభీర్యం కలిసిన గొంతుతో, ఏ ఎందుకు ఇష్టం లేదు, ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పు అని గట్టిగా అడిగేసరికి భయంగా, నాన్న అలాంటి పనులు నేనెందుకు చేస్తాను, నేను సివిల్స్ రాసి మంచి పేరు తెచ్చుకున్న తర్వాత చేసుకుంటాను, ప్లీజ్ నాన్న అన్నది స్ఫూర్తి. కోపంగా, ఇంకా ఆపు, ఆడపిల్లకి ఉద్యోగం ఏంటి, అది సివిల్స్ అంట, సివిల్స్ ఆడపిల్ల ఉద్యోగం సద్యోగం అంటూ ఊర్లు పట్టుకుని తిరిగితే నా పరువు ఏం కావాలి, అయినా నువ్వు సివిల్స్ రాయగానే వచ్చేయడానికి అది కోర్టులో బంట్రోతు జాబ్ అనుకున్నావా, సివిల్స్ మగవాళ్లే ఎంతోమంది ఎన్నోసార్లు కష్టపడి రాసినా కూడా సాధించలేకపోయారు, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లవి నువ్వు ఏం సాధిస్తావు అన్నారు తండ్రి నారాయణ. కళ్ళనీళ్లతో వాళ్ళ నాన్న వంక చూస్తూ, ప్లీజ్ నాన్న అలా అనకండి, నేను కష్టపడి కాదు, ఇష్టపడి చదివి ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతా, నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ఒకవేళ నేను సాధించలేకపోతే అప్పుడు మీ ఇష్టం, మీరు ఏం చేయమన్నా చేస్తాను అంది స్ఫూర్తి. చూడు స్ఫూర్తి, నేను చెప్పేది బాగా విను, ఇది ఏమీ సినిమా కాదు, నీకు ఛాన్స్ ఇవ్వటానికి జీవితం, కాదు కూడదు అంటే నా శవాన్ని చూస్తావు, ఆ తర్వాత నీ ఇష్టం, రేపే నీ పెళ్లి చూపులు, ఏం చేస్తావు అనేది నీకే వదిలేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతారు నారాయణ. స్ఫూర్తి ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది. కృష్ణవేణి గారు కూడా కూతురి బాధ చూస్తూ, ఆవిడ ఏమీ చేయలేని తన నిస్సహాయతకి తనని తాను నిందించుకుంటూ కూతుర్ని ఓదారుస్తారు. అందరి ఆడపిల్లల్లాగే తనకి ఇష్టం లేకపోయినా తండ్రి నిర్ణయంకి తల వంచి పెళ్లి చూపులకి సిద్ధం అవుతుంది స్ఫూర్తి. అలా ఒక 5 సంబంధాలు దాకా వచ్చి చూసిన వారు అమ్మాయి బాగుందని చెప్పడం, తర్వాత ఇంటికెళ్ళి ఈ సంబంధం మాకు వద్దు అనటం మామూలు అయిపోయింది. ప్రజెంట్ ఇది తనకి 6వ పెళ్లి చూపులు. ఈ పెళ్లి చూపులు కూడా ఏదో విధంగా ఆగిపోతే లేదా క్యాన్సిల్ అయిపోతే బాగుండు అని స్ఫూర్తి మొక్కని దేవుడు లేడు, అంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి చూపులు సమయం రానే వచ్చింది. పెళ్లివాళ్ళు రావడంతో నారాయణ గారు వారందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొస్తారు. కృష్ణవేణి గారు వచ్చిన వారికి పలహారాలు అందించే పనిలో పడిపోతారు. పెళ్లి కూతురు గదిలో స్ఫూర్తి ఫ్రెండ్ దేవి తనను రెడీ చేస్తూ ఉంటుంది. ఒసే స్ఫూర్తి, ఇంతకీ పెళ్లి కొడుకు ఫోటో చూసావా, అబ్బాయి ఎలా ఉన్నాడు, యావరేజ్నా లేకపోతే సినిమా హీరోలా ఉన్నాడా, స్ఫూర్తి వైపు చూస్తూ కొంటగా అడుగుతోంది దేవి. కోపంగా, అబ్బా దేవి నీ కుళ్ళు జోకులు ఆపు, అసలే ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది నాకు అన్నది స్ఫూర్తి. టెన్షన్ ఎందుకు స్ఫూర్తి, అబ్బాయి నచ్చితే నచ్చాడు అని చెప్పు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, టెన్షన్ పడటానికి ఏముంది ఇందులో అన్నది దేవి. కళ్ళనీళ్లతో దేవి వైపు చూస్తూ, నాకు అంత అదృష్టం కూడానా, లేదు, అది కుదరని పని కూడా, అయినా ఇక్కడ నా ఇష్టాయిష్టాలతో పని లేదు, ఎవరికి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, నేను అంగట్లో బొమ్మని మాత్రమే అని ఏడుస్తుంది స్ఫూర్తి. స్ఫూర్తి కన్నీళ్లు తుడిచి, అసలు ఏమైంది, ఎప్పుడు నువ్వు ఇంతలా బాధపడింది లేదు అన్నది దేవి. ఏడుస్తూనే తనకి వాళ్ళ నాన్నకి మధ్య జరిగిన సంభాషణ అంతా దేవికి చెబుతుంది స్ఫూర్తి. స్ఫూర్తి మూడు మార్చాలని, నువ్వు ముందు ఏడుపు ఆపవే తల్లి, నువ్వు ఏడ్చి ఏడ్చి నీ మేకప్ మొత్తం పోతే నీకు మేకప్ వేసే ఓపిక నాకు లేదింకా, ఏడుస్తున్నట్టు చెబుతుంది దేవి. స్ఫూర్తి దేవి మాటలకి నవ్వుతుంది. పెళ్లివాళ్ళు అమ్మాయిని తీసుకురమ్మనడంతో స్ఫూర్తిని తీసుకుని వస్తారు. స్ఫూర్తిని తీసుకొచ్చిన వాళ్ళు ఎదురుగా కూర్చోబెడతారు. పెళ్లి కొడుకు తండ్రి, ఈవిడ మా ఆవిడ లక్ష్మి, ఇంకా వీడు మా అబ్బాయి, పేరు కృష్ణ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అని వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు. అబ్బాయి చూడటానికి సినిమా హీరోలా బాగున్నాడని, మంచి ఉద్యోగం, కుటుంబం కూడా చూడటానికి
పద్ధతిగా ఉందని పిల్లకి మంచి సంబంధం వచ్చింది అని తెగ మురిసిపోతారు నారాయణరావు దంపతులు. వాళ్ళు మామూలుగా కొన్ని ప్రశ్నలు అడిగి, నారాయణ గారు, మాకు కట్న కానుకలు కూడా ఏమీ అవసరం లేదండి, మీ అమ్మాయి చదువుకుంది, మీ అమ్మాయికి పెళ్లి తర్వాత ఉద్యోగం చేసే అభిప్రాయం ఉంటే ముందే చెప్పండి, ఎందుకంటే మా ఇంటికి వచ్చే కోడలు ఉద్యోగం చేయడం మాకు ఇష్టం లేదు అన్నారు సుబ్రహ్మణ్యం గారు. అబ్బే, అదేం లేదండి, ఉద్యోగం చేసే ఆలోచన కూడా తనకి లేదు చెప్పాడు నారాయణ. మంచిదండి, మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది, మీరు కూడా ఏది అయ్యింది చెప్తే అన్నారు సుబ్రహ్మణ్యం గారు. మాకు కూడా ఎటువంటి అభ్యంతరము లేదండి అన్నారు నారాయణ. స్ఫూర్తి అందరికీ నచ్చడంతో వాళ్ళు వెంటనే నిశ్చితార్థం కూడా చేసుకుంటారు. స్ఫూర్తికి షాక్ కొట్టినట్టు అయి ఆశ్చర్యంగా వాళ్ళ వంక చూస్తోంది. అక్కడ స్ఫూర్తికి తన ఇష్టాయిష్టాలతో పని లేకుండా కనీసం తన ఇష్టం అడగకుండానే సంబంధం ఖాయం చేస్తారు. స్ఫూర్తి బాధ అరణ్యరోధనే అయ్యింది. స్ఫూర్తి మరబొమ్మలా చెప్పింది చేస్తూ మోగగా రోధిస్తుంది. నిశ్చితార్థం జరిపించుకొని పెళ్లి ముహూర్తం తొందరలోనే పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళిపోతారు పెళ్లివాళ్ళు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత నారాయణ గారు ఇంటికి వచ్చి లోపలికి వస్తూనే స్ఫూర్తి అని కోపంగా అరుస్తారు. ఆయన అరిచిన అరుపుకి అందరూ హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ నారాయణ గారు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ కోపంగా ఉంటారు. స్ఫూర్తి భయంగా, నాన్న పిలిచారు అనగానే నారాయణ గారు చెంప చెల్లుమనిపిస్తారు. ఆయన కొట్టిన ఫోర్స్కి స్ఫూర్తి నోటి నుంచి బ్లడ్ వస్తే అది కూడా పట్టించుకునే స్థితిలో ఆయన లేరు. తనని మళ్ళీ కొట్టబోతే కృష్ణవేణి గారు ఆయనకి అడ్డుపడుతూ ఎప్పుడూ లేనిది కోపంగా, ఏమైందండి, దాన్ని చంపేస్తారా ఏంటి అని భర్తని నిలదీస్తుంటే నారాయణ గారు, అవును, దీన్ని చంపేసినా తప్పులేదు, దీనివల్ల ఈరోజు నా పరువు పోయింది అని కోలబడిపోతారు. కృష్ణవేణి గారు కంగారుగా ఆయన్ని పట్టుకొని, అసలు ఏమైందండి, విషయం ఏంటో క్లియర్గా చెప్పండి అన్నది. నారాయణ గారు, ఏం చెప్పాలి వేణి, నీ కూతురు చేసిన పనికి ఈరోజు వాళ్ల ముందు తలదించుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నాడు. కృష్ణవేణి గారు, ఏమైందో ముందు చెప్పండి అన్నది. నారాయణ గారు కోపంగా, ఈరోజు బావగారు సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా, ఆయన ఇంటికి వెళ్ళి నమస్తే బావగారు బాగున్నారా అన్నాడు. ఇబ్బందిగా అదే కబురు పంపారు కదా, రమ్మని అన్నాడు నారాయణ గారు. ఏం బాగులేండి అన్నారు సుబ్రహ్మణ్యం గారు. ఆయన కోపంగా, మీ కంటికి ఎలా కనిపిస్తున్నామండి మేము, పెళ్లి చూపులకి వచ్చిన రోజు మీ అమ్మాయి పెళ్లి తర్వాత ఉద్యోగం చేస్తుందా అంటే లేదు అండి అని చెప్పారు కదా అన్నారు సుబ్రహ్మణ్యం గారు. కన్ఫ్యూజ్గా, అవునండి చెప్పాను, నిజమే కదా నేను చెప్పింది అన్నాడు నారాయణ గారు. కోపంగా, కానీ మీ కూతురు మా వాడిని కలిసి పెళ్లి తర్వాత సివిల్స్ రాసి జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పింది అన్నారు సుబ్రహ్మణ్యం గారు. మీరేదో పొరపాటు పడుతున్నట్లు ఉన్నారు, మా అమ్మాయి అలాంటిది కాదు, తను నా మాట కాదని ఎలాంటి పని చేయదు అన్నారు నారాయణ గారు. అంటే ఏంటి మీ ఉద్దేశం, నా కొడుకు నేను మీ అమ్మాయి మీద నిందలు వేస్తున్నామా అన్నారు సుబ్రహ్మణ్యం గారు. బావగారు, అది కాదండి నా ఉద్దేశం అన్నాడు నారాయణ గారు. చూడండి, పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని పెంచే పద్ధతి కూడా తెలియాలి, ఇంకా నయం తర్వాత తెలియలేదు. మీ అమ్మాయి అసలు క్యారెక్టర్, ముందు పెళ్లి చేసేస్తే పెళ్లి తర్వాత ఏదైనా చేయొచ్చు, ఎలాగో కట్న కానుకలు వద్దు అన్నారు, ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న ఇంటి నుంచి కోడలు నాకు రావటం ఇష్టం లేదు, ఎలాంటి కూతుర్ని కన్నావయ్యా, మాతోనే డ్రామాలు ఆడుతారా, ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నా, ఈ సంబంధం మాకు ఇష్టం లేదు, ఇంక మీరు దయచేసి వెళ్ళొచ్చు అన్నాడు సుబ్రహ్మణ్యం గారు. నారాయణ గారు అవమానంగా జరిగిన దానికి కుమిలిపోతూ అక్కడి నుండి ఇంటికి పయనమవుతారు. కృష్ణవేణి గారు భర్త చెప్పింది విని ఏం చేయాలో తెలియక ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజంతా ఇంట్లో ఒకరికి ఒకరు ఎవరితోనూ మాట్లాడకుండా బాధపడుతూ ఉంటారు. స్ఫూర్తి అయితే లోకం మొత్తం శూన్యం అయినట్టు అనిపించి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతుంది. మరునాడు ఉదయాన్నే కృష్ణవేణి గారు లేచి నారాయణ గారికి టీ ఇచ్చి
స్ఫూర్తి ఎలా ఉందో అని తన రూమ్లోకి వెళతారు. అక్కడ స్ఫూర్తిని అలా చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. తన దగ్గరకు వెళ్ళి అమ్మా స్ఫూర్తి అని తడుతూ ఉంటే తల్లి చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చినదై ఆవిడని చుట్టుకొని బోరున విలపిస్తుంది. కృష్ణవేణి గారు తనని ఓదారుస్తూ, ఏమైంది తల్లి, అసలు ఏం జరిగింది? స్ఫూర్తి ఏడుస్తూ, మీరు ఒక్కసారిగా పెళ్లి ముహూర్తాలు అనడంతో భయమేసి నాన్న దగ్గర నుండి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్లో తనకి ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని, తనని కలిసి పెళ్లి తర్వాత నేను సివిల్స్ రాయాలనుకున్న విషయం అతనికి చెప్పాను. అతను, సరే అండి, నాకేం అభ్యంతరం లేదు, ఈ విషయం మా నాన్నగారితో నేను చెప్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, అది మాత్రమే చెప్పాను. అంతకుమించి నాకేం తెలియదమ్మా. అమ్మా, నాన్నకి నా మీద కోపం పోదా అని ఆవిడని పట్టుకొని ఏడుస్తుంది స్ఫూర్తి. కృష్ణవేణి గారు, ఏడవక తల్లి, మీ నాన్న కోపం తామరాకు మీద నీటి చుక్కలాంటిది, ఎన్నాళ్ళో నిలవదు. నువ్వు బాధపడకు, చూస్తూ ఉండు, రెండు రోజుల్లో నీతో మాట్లాడుతారు అన్నది. ఆ రోజు నుంచి నారాయణ గారు జరిగిన దానికి స్ఫూర్తి మొహం కూడా చూడటానికి ఇష్టపడటం లేదు. కృష్ణవేణి గారు ఎంత నచ్చ చెప్పినా ఆయన మొండిపట్టుదలతో స్ఫూర్తిని చీటికి మాటికి ఏదో ఒకటి అంటూ తనని బాధ పెడుతూ ఉంటారు. అయినా కానీ స్ఫూర్తి అవేమీ పట్టించుకోకుండా తండ్రి ఎప్పటికైనా తనని క్షమిస్తారని ఆశతో బతుకుతుంది. నారాయణ గారు అదే మొండిపట్టుదలతో ఉంటే స్ఫూర్తి కూడా అదే ఆశతో ఉంటుంది. ఈలోపు సివిల్స్ ప్రిలిమ్స్కి నోటిఫికేషన్ వెలువడింది. అది చూసి స్ఫూర్తికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళ నాన్నను ఒప్పించి ఎలాగైనా సరే సివిల్స్ రాయాలని గట్టి నిర్ణయానికి వచ్చి వాళ్ళ నాన్నతో విషయం చెబుతుంది. నారాయణ గారు, నువ్వు ఏం చేసినా నాకు అనవసరం, కానీ ఒక్క మాట, నేను ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను. నువ్వు ఎగ్జామ్ రాయడానికి కోచింగ్కి ఎలా డబ్బులు సమకూర్చుకుంటావో నాకు తెలియదు, నీ తిప్పలు నువ్వు పడు, ఇంకెప్పుడు నీకు సంబంధించిన విషయాలు నాకు చెప్పకు అని కోపంగా వెళ్ళిపోతారు నారాయణ గారు. స్ఫూర్తి చాలా బాధపడుతుంది ఆయన మాటలకి. అయినా కానీ ధైర్యం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సివిల్స్ రాయాలని ఫిక్స్ అవుతుంది. అప్పుడే తన డిగ్రీ ఫ్రెండ్ ద్వారా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యి నైట్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కోచింగ్ వెళ్ళడానికి మనీ సరిపోకపోవడంతో స్వతహాగా బాగా చదివే అమ్మాయి కావడంతో ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది. యథావిధిగా ఆఫీస్కు వెళ్ళిన స్ఫూర్తికి అక్కడ కృష్ణను చూసి ముందు షాక్ అయినా తర్వాత కోపం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి మొహం మీద చిటిక వేస్తుంది. కృష్ణ అక్కడ స్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోయి, అరే మీరేంటి ఇక్కడ, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అన్నాడు. స్ఫూర్తి కోపంగా, నేను ఎక్కడ ఉంటే నీకెందుకయ్యా, అసలు నాకు వస్తున్న కోపానికి నిన్ను ఏం చేసినా తప్పులేదు అన్నది. కృష్ణ ఆశ్చర్యంగా, అంత తప్పు నేనేం చేశానండి అన్నాడు. స్ఫూర్తి కోపంగా, ఏం చేశావా, ఆ రోజు నువ్వు నాకు చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి అని సుబ్రహ్మణ్యం గారు స్ఫూర్తి వాళ్ళ నాన్నని అన్న మాటలు చెప్పి, నువ్వు చేసిన పని వల్ల మా నాన్న ముందు నేను దోషిగా నిలబడ్డా, ఆయన కనీసం నా పేరు తలవడానికి కూడా ఇష్టపడటం లేదు, అంతా నీ వల్లే అని ఏడుస్తుంది. కృష్ణకి తనని అలా చూస్తే బాధగా అనిపించి, చూడండి, మా నాన్నకు విషయం చెబితే ఆయన నా దగ్గర ఒప్పుకొని తర్వాత మీ నాన్నగారిని అన్నేసి మాటలు అన్నారని నాకు తెలియదే అండి, నాతో కూడా కేవలం మీరే మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు చెప్పారు, ఐఆమ్ వెరీ సారీ అండి, బాధగా అంటాడు. స్ఫూర్తి కళ్ళు తుడుచుకొని, ఇట్స్ ఓకే, మీకు నిజంగానే తెలియదు అని నేను నమ్ముతున్నాను అన్నది. కృష్ణ, హమ్మయ్య, నన్ను నమ్మారు కదా, అది చాలు. అవును, మీరేంటి ఇక్కడ, అవును సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం లేదా, నోటిఫికేషన్ ఇచ్చాడు కదా అన్నాడు. స్ఫూర్తి, నేను ఇక్కడ జాబ్ చేస్తూ మిగిలిన టైం దానికి ప్రిపేర్ అవుతున్నా అన్నది. కృష్ణ, అదేంటండి జాబ్, అది రెండు కష్టం కదా అన్నాడు. స్ఫూర్తి వాళ్ళ నాన్నకి తనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెబుతుంది. కృష్ణ బాధపడుతూ, మీకు ఏమీ అబ్జెక్షన్ లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తా, ఎలా ప్రిపేర్ అవ్వాలో, నేను ఒకసారి సివిల్స్ రాద్దామని ప్రిపేర్ అయ్యా కానీ కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్ రాయలేదు అన్నాడు.
స్ఫూర్తి ఆనందంగా, నిజంగానా చాలా థ్యాంక్స్ అండి అంటూ కృష్ణ చేతులు పట్టుకుని ఊపేస్తుంది. కృష్ణ ఓకే, అయితే ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్ అన్నాడు. స్ఫూర్తి ఓకే ఫ్రెండ్స్, అయితే నీ నెంబర్ ఉంటే ఇవ్వు, నాకు ఏదైనా డౌట్ వస్తే నీకు ఫోన్ చేస్తా అన్నది. కృష్ణ నెంబర్ ఇస్తే ఫీడ్ చేసుకుని మిస్డ్ కాల్ ఇచ్చి ఇది నా నెంబర్ సేవ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే తన వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు కృష్ణ. స్ఫూర్తి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి నైట్ టైం ఏమైనా డౌట్స్ ఉంటే కృష్ణకు కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకొని ప్రిపేర్ అవుతుంది. కృష్ణ కూడా స్ఫూర్తి ఏ టైంలో కాల్ చేసినా విసుక్కోకుండా తనకి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా కృష్ణ హెల్ప్తో స్ఫూర్తి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. కృష్ణ ఆల్రెడీ స్ఫూర్తి అంటే ఇష్టం ఉండటంతో ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు. స్ఫూర్తికి కృష్ణ బిహేవియర్, తన మంచి మనసు అర్థం అయ్యి తనకి కూడా కృష్ణ అంటే ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ప్రేమ చిగురించింది. ఒకరికి ఒకరు ఎగ్జామ్ అవ్వగానే తమ మనసులోని మాట చెప్పాలని డిసైడ్ అయ్యి ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నారాయణ గారికి మాత్రం స్ఫూర్తి తనకి ఇష్టం లేకపోయినా సివిల్స్కి ప్రిపేర్ అవుతుండటంతో నానాటికి తన మీద కోపం పెంచుకుంటూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా స్ఫూర్తి ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. తను కన్న కలలు ఈరోజు నెరవేరబోతున్నందుకు ఒక పక్క ఆనందం, మరోవైపు టెన్షన్తో ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకొని సంసిద్ధం అయ్యింది. నారాయణ గారికి చెప్పినా ఆయన విననట్టే మొహం పక్కకి తిప్పుకుంటే బాధగా అనిపించినా పట్టించుకోకుండా వాళ్ళ అమ్మగారికి చెప్పి తన ఆశయ సాధనకై బయలుదేరుతుంది స్ఫూర్తి. కృష్ణ స్ఫూర్తి మీద ఉన్న నమ్మకంతో తాను ఖచ్చితంగా సివిల్స్లో సెలెక్ట్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఎగ్జామ్ సెంటర్కి స్ఫూర్తి వద్దన్నా తానే దగ్గర ఉండి తీసుకువెళ్తాడు. అలా స్ఫూర్తి ఎగ్జామ్ బాగా రాసి బయటకు వచ్చి ఆనందంగా కృష్ణని హగ్ చేసుకుని, కృష్ణ నేను చాలా బాగా రాశాను, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా, నేను ఇంతవరకు రావడానికి మెయిన్ రీజన్ నువ్వే, నా కన్నవాళ్ళే నమ్మలేదు కానీ నువ్వు నన్ను నమ్మి నా వెంటే తోడుగా ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అంటూ ఏడుస్తుంది స్ఫూర్తి. కృష్ణ ఓదారుస్తూ ఇందులో నేను చేసింది ఏమీ లేదు, నీలో సాధించాలన్న పట్టుదల నీ ధైర్యం నిన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, స్ఫూర్తి నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, రేపు ఇక్కడ కలుద్దాం అని అడ్రస్ చెప్పి వెళ్ళిపోతాడు. స్ఫూర్తి వాళ్ళ అమ్మగారికి విషయం చెప్తే ఆవిడ చాలా సంతోషిస్తారు. నాన్నకి కూడా చెబుతాను అని కృష్ణవేణి గారు వద్దని చెప్పినా వినకుండా స్ఫూర్తి వెళుతుంది. నారాయణ గారికి చెబితే వెటకారంగా, నువ్వు ఎగ్జామ్ మాత్రమే రాశావు, ఇంకా నీ రిజల్ట్స్ రాలే, అప్పుడే సెలెక్ట్ అయిపోయినట్టు సంబరపడిపోతున్నావు, నాకైతే సెలెక్ట్ అవుతావనే నమ్మకమే లేదు, ఆయన మాటలకి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ చెప్పిన ప్లేస్కి వెళితే ఆల్రెడీ తను వెయిట్ చేస్తూ ఉంటాడు. కృష్ణ హాయ్, ప్లీజ్ బీ సీటెడ్ అంటాడు. స్ఫూర్తి హాయ్ అంటుంది. కాఫీ ఆర్డర్ ఇస్తే అవి వస్తే వాటిని సిప్ చేస్తూ, కృష్ణ డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. స్ఫూర్తి ముందు షాక్ అయినా తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తే ఫోర్స్ ఏమీ లేదు, నీకు ఇష్టం లేకపోతే చెప్పేయి, నిన్ను మళ్ళీ ఇంకా విసిగించను, నా దురదృష్టం అని సరిపెట్టుకుంటా అన్నాడు కృష్ణ. స్ఫూర్తి చిరునవ్వే తన సమాధానం అయ్యింది. కృష్ణ హ్యాపీగా, అయితే నీకు ఇష్టమేనా అన్నాడు. స్ఫూర్తి హా అని తల ఊపింది. మరి మన పేరెంట్స్ ఒప్పుకుంటారా అన్నది స్ఫూర్తి. కృష్ణ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అన్నాడు. కృష్ణ వాళ్ళని ఎలా ఒప్పించాలి తెలియక సతమతమవుతూ ఉంటాడు. కొన్ని రోజులకు రిజల్ట్స్ వస్తాయి. స్ఫూర్తి అందులో స్టేట్లోనే టాప్ 10లో ఉంటుంది. ఆ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్ పేపర్స్లోనూ వస్తే అది చూసి నారాయణ గారు చాలా ఆశ్చర్యపోయిన తర్వాత తల తీసేసినట్టు అయి, కూతురి ప్రతిభని అర్థం చేసుకోలేకపోయాను, తనని ప్రోత్సహించాల్సిన నేనే తనని నిరుత్సాహపరుస్తూ వచ్చాను, నేను అన్న మాటలకి నా చిట్టి తల్లి ఎంత బాధపడింది అని తనలో తానే కుమిలిపోతూ ఉంటారు.
స్ఫూర్తి ఆనందానికి అయితే ఆకాశమే హద్దు. విషయం తెలిసిన కృష్ణకి కాళ్ళు చేతులు ఆడటం లేదు. తన తల్లిదండ్రులతో వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఒప్పిస్తాడు. ముందు నిరాకరించిన సివిల్స్కి సెలెక్ట్ అయిన అమ్మాయి కోడలిగా వస్తుంటే ఎవరు మాత్రం కోరుకోరు. తమకి గౌరవమే కదా. మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాచ్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటారు. నారాయణ గారు బయటకు వెళ్తుంటే తెలిసిన వాళ్ళు అందరూ, మీ కూతురు చాలా గొప్పది అండి, బంగారం లాంటి కూతుర్ని కన్నారు, సివిల్స్లో సెలెక్ట్ అవడం అంటే మామూలు విషయమా అని పొగుడుతూ ఉంటే ఆయనకి చాలా గర్వంగా అనిపిస్తుంది. స్ఫూర్తి దగ్గరకు వెళ్ళి తన చేతులు పట్టుకొని, నన్ను క్షమించు తల్లి, నిన్ను నీ ప్రతిభని గుర్తించక ఆడపిల్లవు అని చులకనగా చూశా. కళ్ళ నిండా నీళ్లతో అంటుంటే స్ఫూర్తి బాధగా, నాన్న మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, నాన్న మీరు నన్ను ఎలా చూసినా మీరు అంటే నాకు ఎప్పుడూ గౌరవమే, అలాగే మీ మీద ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదు, వెనక నుండి నన్ను కూడా క్షమించండి బావగారు అని సుబ్రహ్మణ్యం గారు అంటారు. నారాయణ గారు ఆయన్ని చూసి, మీరు ఇక్కడ కోడలు జాబ్ చేస్తే పరువు తక్కువ అనుకున్న నా మూర్ఖత్వానికి నాకే సిగ్గుగా ఉంది అన్నారు సుబ్రహ్మణ్యం గారు. నారాయణ గారి చేతులు పట్టుకొని, మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి కోడలిగా పంపుతారా అన్నారు. మా అమ్మాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నారు నారాయణ గారు. మీ అమ్మాయి మా అబ్బాయి ఆల్రెడీ ఒకరు అంటే ఒకరికి ఇష్టమే అన్నారు సుబ్రహ్మణ్యం గారు. నారాయణ గారు స్ఫూర్తి వంక చూస్తే సిగ్గుతో తల వంచుకుని ఉంటుంది. సరే బావగారు, తొందరలోనే ముహూర్తం పెట్టించుకుందాం. ఒక నెలలో అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి చేస్తారు. కొన్నాళ్ళకి స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవడం, అన్నీ చకచక జరిగిపోయాయి. కృష్ణ కూడా తన భార్యకి తోడు నీడగా తన విజయాలకి బాసటగా నిలిచాడు. స్ఫూర్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలని నెరవేర్చుకుని తన వృత్తిని బాధ్యతగా నిర్వహిస్తూ మంచి ఐఏఎస్ ఆఫీసర్గా తన తండ్రి గౌరవాన్ని తిరిగి తెచ్చి ఒక మంచి కూతురిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలని చులకనగా చూడక వాళ్ళ ఆశయ సాధనకు అండగా ఉండి వాళ్ళ విజయంలో కీలక పాత్ర పోషించాలి. ఆడపిల్లల పట్ల వివక్ష పూర్తి స్థాయిలో రూపుమాపినప్పుడే మన దేశం అసలైన స్వాతంత్రం సాధించినట్టు. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.